ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న ఉద్యమానికి ఐఎఫ్టీయూ మొదటి నుండి మద్దతుగా ఉన్నందున కక్షగట్టిన మోదీ ప్రభుత్వం ఢిల్లీలో ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా కోశాధికారి డాక్టర్ అన్మేష్ దాస్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. అలాగే అనేక మంది ఇఫ్టు కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంది. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు పూనం కౌశిక్తో పాటు అనేక మంది మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మోడీ ప్రభుత్వం విధానాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బద్ద వెంకట్రావులు మాట్లాడుతూ 74 రోజులుగా అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా రైతాంగం సాగిస్తున్న ఉద్యమాన్ని దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా జరుగుతున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విఫలం చేసేందుకుగాను మోడీ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడిందని వారు ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఇదే విధంగా నిర్బంధ విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో కార్మిక వర్గం ప్రతిఘటనను చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు అప్పారావు రాము, రాంబాబు, అప్పారావు నాయుడు, చిన్నప్పారావు, ధర్మారావు, శ్రీనివాసరావు, శ్రీను, కొండ, నోకరాజు, భాస్కర్, నాని, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను